రాజధానిపై చర్చలో రెచ్చిపోయారు మంత్రి కొడాలి నాని. రాజధానిపై రచ్చ చేస్తున్న ప్రతిపక్ష నాయకులు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. అటు చంద్రబాబు పైన నాని మండిపడ్డారు. అమరావతికే ఆయన పరిమితమయ్యారన్నారు. దేవుడే వర్మిస్తే వైఎస్ఆర్ వంటి చావును ప్రసాదించమంటారన్నారు నాని. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అక్కడ అమరావతిలోనే మూడు క్యాపిటల్స్ ఉండాలని ప్రజలు భావిస్తున్నారు అని చెప్పి కనుక మీకు నమ్మకం ఉంటే మీ 21 మంది రాజీనామా చేయండి. 21 మంది చేయండి. అధ్యక్ష విన్నారా? నేను చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారంట. నేను చేస్తే చౌదరి గారు కూర్చోండి. అధ్యక్ష మరి వాళ్ళ అమాయకులు లేకపోతే ఏందో నాకు అర్థం కాదు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పిచ్చి వాళ్ళందరికీ ఎక్కించాడేమో తెలియదు. అధ్యక్ష మేము 151 మంది రాజీనామా చేసినాక వాళ్ళు మిగులుతారు అధ్యక్ష. మొత్తం మొత్తం దీనికి సవాల్ ఏంటి అధ్యక్ష? మీరు మేము చేస్తాం, మీరు చేస్తారని మేము చేస్తాం. కాబట్టి అధ్యక్ష మీకు తెలంగాణలో కేసీఆర్ గారు చేసినట్టు, గతంలో పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మీకు అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అన్నటువంటి నమ్మకం కనుక, కాన్ఫిడెన్స్ మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు 21 మంది శాసనసభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి ఇక్కడే అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పి నమ్ముంటే నిరూపించండి. కొన్ని కబుర్లు చెప్పడం కాదు. 4 దశాబ్దాల చరిత్ర అని చెబుతాడు అధ్యక్ష. పాపం 23 మంది అంతమంది గెలిచారు అధ్యక్ష. ఇద్దరు ఆయన వదిలేశారు అధ్యక్ష. ఆయన కాక 20 మంది మిగిలారు అధ్యక్ష. 2020 విజన్ 2020 అంటే ఇది 2020 అధ్యక్ష. వాళ్ళు కూడా 20నే అధ్యక్ష. అదృష్టం డేటు ఆయనకి. 4 దశాబ్దాల చరిత్ర, 20 MLAs, 420 విజన్ అయింది అధ్యక్ష. ఆయన ప్రజలందరూ అమాయకులు, గొర్రెలు. మనం మన అవసరాల కోసం మనం ఏది చెప్పినా కూడా వింటారు అన్నటువంటి దుస్థితిలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఆయన డబ్బా మీడియా పనిచేస్తుంది అధ్యక్ష. ప్రజలు చాలా తెలివిగలవారు. వారు ఇచ్చినటువంటి ప్రచారానికి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బిల్డప్కి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమకి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయ ఉపన్యాసాలకి ప్రజలకు కనుక ఏమీ తెలకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 10 ఆయనకు వచ్చిన 23 సీట్లు ఈయనకు వచ్చాయి అధ్యక్ష. కాబట్టి వాళ్ళు చాలా తెలివిగలరు. అన్నీ కూడా విజ్ఞప్తి ఆలోచించి ఎవరేం చేస్తున్నారు చూసే ఓటేస్తారు అధ్యక్ష. మనం రెచ్చగొడితేనో, మనం జోలిపెట్టి రోడ్డు మీద అడుక్కుంటేనో మనకేమి సింపతి రాదు అధ్యక్ష. ఇప్పుడు పాపాల బయలుడు ఉంటాడు, నాబోటి పాపాలు చేసేవాడు వెళ్ళి అడుక్కున్నాడు అనుకో అధ్యక్ష, చూసేవాళ్ళందరూ ఆనందపడతారు. వీడు ఎన్ని పాపాలు చేశాడు, వీడికి ఆఖరికి ఏం కర్మ పట్టింది, మంచి దేవుడు మంచి శిక్ష వేసాడని చెప్తారు. అంతేగాని పాపం అడుక్కున్నాడని చెప్పి నాకైతే కనుక ఎవరు కూడా జాలి చూపించేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. రాజశేఖర్ రెడ్డి గారి మరణం కనుక నాకు వస్తే, లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు ఆ మరణమే కావాలని చెప్పి అడుగుతా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రతి మనిషి పుట్టినటువంటి ప్రతి మనిషి చచ్చిపోతాడు అధ్యక్ష. కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు, కొంతమంది ఆరోగ్యం బాగోక అనారోగ్యంతో చనిపోతారు, కొంతమంది సహజంతోనే సహజ మరణం చెందుతారు అధ్యక్ష. కాకపోతే చనిపోయినా కూడా బతికుండేటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అధ్యక్ష? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 2వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ప్రజల దగ్గరికి రచ్చబండ కార్యక్రమం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి వెళుతూ ప్రమాద వశాత్తు వాతావరణం అనుకూలించక మరణించాడు అధ్యక్ష. ఆయన ఏంటి అధ్యక్ష, చాలా గొప్ప మరణం అధ్యక్ష. చనిపోయినా కూడా ఈరోజు కూడా ప్రజల గుండెల్లో బతికున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష.